ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. మావోయిస్టుల అజెండాని తన అజెండాని కేసీఆర్ మాయ మాటలు చెప్పారన్నారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ములుగు జిల్లాలో నిన్న పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. వీరి మృతదేహాలను చూసేందుకు ఏరియా హాస్పిటల్కు వెళ్లిన సీతక్కను పోలీసులు అనుమతించలేదు. ప్రభుత్వ తీరుతో ఏజెన్సీ ప్రజలు భయం భయంగా బతుకుతున్నారన్నారు సీతక్క. అదేవిధంగా విద్యాసాగర్ని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి, ఈరోజు కూడా ఇద్దరు యువకులు మరి చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే, ఆంధ్ర పాలకులు ఆ రోజు ఎన్కౌంటర్లు చేశారంటే మనమందరం వ్యతిరేకించడం. కానీ ఈరోజు తెలంగాణ పాలకుడిగా చెప్పబడుతున్నటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా వారి ఎజెండానే మా ఎజెండానని ఊరూర నెత్తిన పెట్టుకొని ఎజెండా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రకంగా ఎన్కౌంటర్లు జరగడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే మరి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. కాబట్టి అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కూడా ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులను లేకుంటే వేరే వ్యక్తులను దాడులు చేసి కొట్టడం కాకుండా ఎవరున్నా కూడా ప్రజలు ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఎవరు వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటే, ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా మీరు ఏదైతే ఉద్యమకాలంలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం దొరికినటువంటి వాళ్ళను అరెస్టు చేయవచ్చు, శిక్షించవచ్చు. కానీ ఇట్లా ఎన్కౌంటర్స్ జరగకుండా పూర్తిగా ప్రభుత్వం శాంతియుతంగా